వివాడ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఇన్నాళ్ళు కొడాలి నాని ఆధీనంలో ఉన్న శరత్ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు కొడాలి నాని ఫోటోలు తొలగించారు ఇన్నాళ్ళు శరత్ థియేటర్లోనే వైసీపీ ఆఫీస్ కొనసాగింది థియేటర్ కేంద్రంగా కొడాలి నాని రాజకీయాలు సాగాయి కొడాలి నాని మీటింగులు సాగాయి శరత్ థియేటర్ను నాని ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకిస్ట్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది శరత్ టాకిస్ట్లో టీ పార్టీకి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హాజరయ్యారు శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే టీ పార్టీకి హాజరయ్యారు ఈ నేపథ్యంలో యాజమాన్యం థియేటర్ను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా గుడివాడలో చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్ళు కొడాలి నాని శరత్ థియేటర్ అడ్డాగా రాజకీయాలు సాగించారు అక్కడి నుంచే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయాలు సాగాయి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచే అదే అడ్డా నుంచి వైసీపీ కార్యక్రమాలు అలాగే స్థానిక రాజకీయాలు నేర్పారు ఈ నేపథ్యంలో తాజాగా శరత్ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది వైసీపీ అధికారం కోల్పోగానే ఇప్పుడు పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి గుడివాడలో ఆ థియేటర్లో ఉన్నటువంటి వైసీపీ ఫ్లెక్సీలు కొడాలి నాని ఫోటోలను కూడా యాజమాన్యం తొలగించింది అయితే ఇక్కడ ఎమ్మెల్యే టీ పార్టీకి హాజరవడం చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో భేటీ కావడం టీ పార్టీ ఇవ్వడం ఇదంతా కూడా మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకే ఎమ్మెల్యే టీ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదంతా కూడా గుడివాడ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది కొడాలి నాని ప్రభావాన్ని తగ్గించేందుకు గుడివాడలో ఈ రాజకీయాలన్నీ కూడా సంకేతాలని తెలుస్తున్నాయి రాజేష్ జైన్ అవుతున్నారు రాజేష్ గుడివాడలో శరత్ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది ఇన్నాళ్ళు ఆ థియేటర్ అడ్డాగా కొడాలి నాని రాజకీయాల సాగా ఇప్పుడు ఆ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది ఏం జరుగుతుంది కొడాలి నాని ప్రభావం తగ్గించే దిశగా గుడివాడలో పరిణామాలు మారుతున్నాయా ఖచ్చితంగా గత ఇరవై ఏళ్ళగా కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉంటూ అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రాము ఆరోపిస్తున్నారు ముఖ్యంగా శరత్ థియేటర్ అంటే శరత్ థియేటర్ అంటే చాలామందికి సుపరిచితమే గుడివాడలో అందరికీ కూడా థియేటర్ తెలుసు కానీ ఆ థియేటర్ని గత ఐదేళ్లగా ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆ థియేటర్ని అతను పార్టీ కొడాలని సొంత పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు డెబ్బై ఐదు శాతం వాటా ఉన్నటువంటి మున్సిపల్ మా గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుకి డెబ్బై ఐదు శాతం వాటా ఉంటే కేవలం పాతి శాతం వాటా ఉన్న వాళ్లతో కలిసి ఆయన దాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకుని ఎవరిని రానివ్వకుండా ఇప్పటివరకు దోపిడీకి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలో వెనుగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ థియేటర్ యాజమాన్ యజమాని డెబ్బై శాతం వాటా ఉన్నటువంటి ఎలవర్తి శ్రీనివాసరావు వెనుగండ్ల రామును కలిసిన తర్వాత గత వారం పది రోజుల కిందటే దానికి సంబంధించినటువంటి వైసీపీ ఫ్లెక్సీలు అనేటి కూడా అక్కడ తొలగించారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ థియేటర్ని ఎలవర్తి శ్రీనివాస్కి అప్పగించిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఆహ్వానం మేరకు ఎన్నిగండ్ల రాముతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర టీడీపీ నేతలు టీ పార్టీకి అటెండ్ అయ్యారు అక్కడ టీ పార్టీకి అటెండ్ అయ్యి వెనుగట్ల రాము మాట్లాడారు గత ఐదేళ్ల కాలంగా అనేక అవినీతి అక్రమాలకు కొడాలని పాల్పడ్డారు తాను ఎమ్మెల్యేగా అయినటువంటి వారం రోజుల్లోనే పది ఎకరాల భూమిని కబ్జాకౌర కొడాలి నాని అనుచరులు కొడాలి నాని కబ్జా చేసిన పది ఎకరాల భూమిని సొంత వాళ్ళ నిజమైన భూ యజమానులకు అప్పచెప్పామని కూడా వెనుగళ్ళ రాము చెప్తూ ఉన్నారు అనేక అక్రమాలకి కొడాలి నాని పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ డబ్బు చూసుకునే పార్టీ కాదు ప్రజల మంచి చూ మంచి చే మంచి చేసే పార్టీ అని కూడా వెనుగళ్ళ రాము చెప్తున్నారు ఖచ్చితంగా ఎలాంటి ఏ సమస్య ఉన్నా తన వద్దకు తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తాను కొడాలి నాని బాధితులు ఎవరైనా తన వద్దకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోవచ్చని చె రామ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు వైసీపీ కార్యాలయంగా ఉపయోగించినటువంటి శరత్ థియేటర్ తిరిగి అసలైన యాజమాన్యం వద్దకు రావడంతో వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఆ సినిమా థియేటర్ అయితే రన్ అయ్యేది కానీ ఐదేళ్ళగా థియేటర్ని మూసివేసి వైసీపీ కార్యాలయం ఉపయోగించుకున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేసిన వాళ్ళు వైసీపీ అధికారులతో ఏమీ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో తిరిగి వాళ్ళకైతే థియేటర్ వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన టీ పార్టీకి అయితే అటెండ్ అయిన నేపథ్యం చూసాము ఏదైనప్పటికీ గుడివాడలో రాజకీయాలన్నీ మారుతూ ఉన్నాయి ఇంత ఇప్పటివరకు నాని కానీ అనుచరులు కానీ చేసినటువంటి చాలా అవినీతి పనులు బయటికి మంది కూడా భయపడి బయటికి రాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వెనుగల రాము వద్దకి చాలామంది అనేక మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ల్యాండ్ కబ్జాలు ఇష్యూస్ ఎక్కువగా వెనుగల రాము దృష్టికి వస్తున్న నేపథ్యంలో వాటి కూడా కూడా పరిష్కరించే ఆ వెండికల్ రాము అయితే అడుగులు వేస్తూ ఉన్నారు ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను మంచి చేస్తాను కూడా వెండిగల్ల రాము అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగిన పరిణామాలు అయితే స్వయంగా ఎమ్మెల్యే వెళ్ళి అదే ఇప్పటివరకు కొడాలని తన అడ్డాగా మార్చుకుని పార్టీ కార్యాలయంగా నిర్వహించినటువంటి శరద్ థియేటర్కే ఎమ్మెల్యే వెనుగల్ల రాము టీడీపీ నేతలతో వెళ్ళి అదే థియేటర్లో కూర్చుని టీ తాగడం అనేది కొంత గుడివాడలో దారి దారితీస్తుందని చెప్పాలి ఎలాంటి ఎమ్మెల్యే మాకు కావాలంటూ గుడివాడ ప్రజలు కూడా మాట్లాడుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాము ఏదైనప్పటికీ వెనుగళ్ల రాము కూడా కొడాలని చేసినట్టు అవినీతికి సంబంధించి కానీ కబ్జాల సంబంధించి అన్నింటినీ వెలుగులోకి తెస్తాము బాధితులకి అండగా ఉంటామని మాత్రం చెప్తున్నారు రామదాస్ రైట్ నిజంగా అంటే రాజేష్ ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా సినిమా సన్నివేశాలను తలపిస్తున్నాయి నిజంగా గతంలో మనం ఇట్లాంటి వ్యవహారాలని కూడా సినిమాలను చూసాం కానీ ఇప్పుడు నిజంగా ఇవన్నీ మనకు సాక్షాత్కారం అవుతున్నాయి అన్నట్టుగా అర్థమవుతుంది ఈ వ్యవహారాలను చూస్తే కానీ కానీ ఇప్పుడు ఆ థియేటర్ యాజమాని ఏం చెప్తుంది థియేటర్ని మళ్ళీ రన్ చేసే అవకాశం ఉందా థియేటర్లో సినిమాల ప్రదర్శన కొనసాగే అవకాశం ఉందా అంటే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది డెబ్బై ఐదు శాతం వాటా ఉన్నటువంటి గుడివాల మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలబర్తి శ్రీనివాసరావుకి అతనితో పాటు పాతిక శాతం వాటా ఉన్న వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడుకుని థియేటర్ రన్ చేయాలా లేదా అనే దానిపైన ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది ప్రస్తుతం అయితే వైసీపీ నుండి విముక్తి లభించింది కాబట్టి దాని అంతా కూడా మాడిఫికేషన్ మాడిఫికేషన్ అయితే చేసుకోవాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది మరి గతంలో ఏ విధంగా అయితే థియేటర్గా నిర్వహించారో మరి థియేటర్గా లేకపోతే ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది కాబట్టి లేదా ఏదన్నా ఆడిటోరియమో కళ్యాణ మండపంగా మారుస్తారా లేకపోతే ఇప్పుడున్న లాగనే వెంటనే యథావిధిగా కొనసాగిస్తారనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఐదేళ్ల తర్వాత విముక్తి తమ థియేటర్ విముక్తి రావడంతో వాళ్ళంతా ఇది హర్షం వ్యక్తం చేస్తున్నారు రామదాస్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్ ఇది గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని ఆధీనంలో ఉన్న శరత్ థియేటర్ను స్వాధీనం చేసుకుంది యాజమాన్యం థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు కొడాలి నాని ఫోటోలు తొలగించారు ఇన్నాళ్ళు శరత్ థియేటర్లోనే వైసీపీ ఆఫీస్ కొనసాగింది అలాగే కొడాలి అడ్డాగా కూడా ఈ థియేటర్ను చేసుకొని రాజకీయాలు చేశాడు థియేటర్ కేంద్రంగా కొడాలి నాని మీటింగులు పెట్టారు వైసీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు అదే కేంద్రంగా నడిపించారు కొడాలి నాని దీంతో ఇప్పుడు అధికారం మారడంతో ఒక్కసారిగా యాజమాన్యం కొడాలి నాని ఇన్ని రోజులు ఆక్రమించుకున్న ఆ అడ్డాని ఆ థియేటర్ను స్వాధీనం చేసుకున్నారు శరత్ థియేటర్ని నాని ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి యాజమాన్యం స్వాధీనం చేసుకుంది శరత్ టాకీస్లో ఎమ్మెల్యే వెనుగండరాం కూడా టీ పార్టీకి హాజరయ్యారు యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన టీ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద గుడివాడ రాజకీయాల్లో అయితే మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇన్నాళ్ళు కొడాలి అడ్డాగా ఉన్న శరత్ థియేటర్ను తిరిగి యాజమాన్యం స్వాధీనం చేసుకున్నారు